భరతమాత అన్నాద వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి నిషిత గారు, సంతోషి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. అన్నదాత సుఖీ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మరియు నిషిత గారికి, సంతోషి గారికి ధన్యవాదాలండి. అలాగే సందర్భం ఏంటంటే ఈరోజు నిరాశ వయోవృద్ధులకే సేవే లక్ష్యంగా మరి షిర్డి సాయిబాబా ఆశీస్సులతో నిషిత, సంతోషి గారు గారి పుత్రిక చిరంజీవి ఆదృతి రెండవ జన్మదినం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆదృతి, నీకు జన్మదిన శుభాకాంక్షలు నాన్న. మీకు కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మీరు ఎన్నో జరుపుకోవాలని మరియు ఇలాంటి సంతోషాలు మరి రెట్టింపు సంతోషాలు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ మరియు చక్కని అందమైన జీవితం గడపాలని మరి అమ్మ నాన్న దీవెనలు, ఇటు తాతయ్య నానమ్మ దీవెనలు, తాతయ్య అమ్మమ్మ దీవెనలు, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని, ఆ సాయీశ్వరుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు తరగనే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుతూ గాడ్ బ్లెస్ యూ నాన్న. మీరు సరస్వతి కటాక్షం ఉండి ఎంతో చదువుల తల్లి అయ్యి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని మీకు ఆ దేవుడి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మది మరియు ఆదృతికి రెండవ జన్మదిన శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీమతి నిషిత గారికి, శ్రీ సంతోషి గారికి, ప్రజ్వల్ గారికి, ఆదృతి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ 25 మంది దీవెనలు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి నిషిత గారికి దీర్ఘ సుమంగళీ భవ. నిండు ఉత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని శ్రీమతి నిషిత గారికి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరియు సంతోషి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ సాయిబాబా దీవెనలు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశిష్యులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆర్గనైజేషన్కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న జూలూరు పెంటయ్య గారికి, పుష్పలీల గారికి మా పాదాభివందనం చేస్తూ మా ఆశ్రమానికి 365 రోజులు అన్నదానం చేయాలని ఒక కాన్సెప్ట్తోని ముందుకొచ్చి మాకిక్కడ అన్ని అవసరాలు తీరుస్తున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారు మరియు పుష్పలీల గారి వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ అండి. అలాగే సంతోషి గారి వారి కుటుంబ సభ్యులందరికీ మరి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు శ్రీమతి నిషిత గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అండి. అలాగే ఈరోజు అన్నదాతగా వివరిస్తున్నందుకు నిషిత, సంతోషి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి మేము చేసే వంటకాలు రవ కేసరి, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత